नमस्ते अंडी, नेनु लक्ष्मी। वेलकम टू अवर चैनल होम मेकर स्ट्रेटजी। वीडियो लो मन गार्डन लो उन्ना कोरगायलु हार्वेस्ट चेसुकुंदाम। वीडियो लोकि वेल्लबोये मुंदु मीरु फर्स्ट टाइम मन चैनल नी विजिट चेस्तुन्नट्लयिते सब्सक्राइब चेसुकोंडी, नोटिफिकेशन्स कोसम बेल आइकॉन नी क्लिक चेयंडी। लास्ट वीडियोस लो चूपिंचानु कदा किंद बेरपादु पेट्टानु कोत्तगाने, अदि कापु स्टार्ट अयिंदंडी। इदि फस्ट हार्वेस्ट, रेंडु कायलु रेडी अय्यायि, कोसुकुंदाम। టెరస్ పైన పాతగా పెట్టిన బీరపాదులన్నీ కూడా తీసేసి కొత్తగా మళ్ళీ పెట్టాను। ఇప్పుడు కాస్తున్న బీరకాయలు కాపైపోయేసరికి మళ్ళీ అవి హార్వెస్ట్ కి కొత్తగా పెట్టినవి రెడీ అవుతాయి। ఈ రోజు గార్డెన్ లో కొత్తగా పూసిన yellow color జినియా ఫ్లవర్ అండి, చాలా క్యూట్ గా ఉంది। టెర్రస్ పైన వాటర్ క్యాన్ లో పర్పుల్ బీన్స్ పెట్టాను కదా, అవి కూడా హార్వెస్ట్ కి రెడీ అయ్యాయి। ఈ పర్పుల్ బీన్స్ ని పండించడం కూడా నేను ఇదే ఫస్ట్ టైం అండి। కాయలు అయితే చాలా పొడవుగా వచ్చాయి, 1 ఫీట్ పొడవు ఉంటుంది। పర్పుల్ కలర్ లో కలర్ఫుల్ గా కనబడుతున్నాయి, వీటిని కూడా హార్వెస్ట్ చేసుకుందాం। ఇక్కడ ఒక పొట్లకాయ ఉంది, ఉడతలు పాడు చేస్తున్నాయండి। మనం ఉంచితే కొంచెం పెద్ద సైజ్ లోకి వస్తుంది, కానీ ఇంకా పాడు చేస్తుందని చెప్పి హార్వెస్ట్ చేస్తున్నాం దీని కూడా। ఇక్కడ నేతి బీర కూడా రెడీ అయ్యింది, కోస్తున్నాను। పాదంతా కూడా చాలా పిందలు వచ్చాయండి। ఆ మోళ్ళైతే ఒకే చోట ఒక 8 పిందల వరకు వచ్చాయి, చూపిస్తాను లాస్ట్ లో। ఈ పాదుని నేను 100 రూపాయస్ టబ్ లో పెట్టాను, పర్ఫెక్ట్ గా సరిపోయింది। ఇక్కడ లాంగ్ బీన్స్ ఉన్నాయండి, గ్రీన్ కలర్ వి, కోస్తున్నాను। ఈసారి హార్వెస్ట్ లో ఇవి కొంచెం ఎక్కువగానే దొరికాయండి। లాస్ట్ వీడియోలో ఈ ఆనపాదను చూపించాను కదా, అప్పుడు ఈ పాదంతా కూడా పోతా పెంద మీద ఉంది। ఇప్పుడు ఆ పెందలన్నీ కూడా మనకి హార్వెస్ట్ కి రెడీ అయిపోయాయి। ఈ రోజు హార్వెస్ట్ లో ఆనపకాయలే హైలైట్ అండి, మంచి సైజ్ లో కూడా వచ్చాయి, ఎక్కువ కాయలు కూడా రెడీ అయ్యాయండి। ఇప్పుడు వాటన్నిటిని కోసుకుందాం। ఈ కాయ అయితే అసలు నేను మొయలపోయానండి, చెయ్యికి సరిపోలేదు। ఫస్ట్ హార్వెస్ట్ చేసినప్పుడు ఒక కాయే కాసింది, ఇది సెకండ్ టైం హార్వెస్ట్ అండి। ఈసారి అయితే ఒక 5-6 కాయలు పైనే వచ్చేటట్టు ఉన్నాయి, చూద్దాం। ఆనపాదు తీగలు పై నుంచి కింద రేకు పందిరి మీదకి దిగి ఆ పందిరంతా కూడా పాకేసింది, దానిలో కూడా 2 కాయలు రెడీ అయ్యాయి। కేబుల్ వైర్లు అవన్నీ ఉండటం వల్ల జాగ్రత్తగా పైకి తీసి కొయ్యవలసి వచ్చింది। ఇక్కడ పొట్లపాదు పెంద కూడా ఉంది, నెక్స్ట్ హార్వెస్ట్ కి అది రెడీ అవుతుంది। రెడ్ బెండ కూడా హార్వెస్ట్ చేసుకుందాం। మధ్యలో ఒకసారి దీని కోసానండి, లాస్ట్ హార్వెస్ట్ లో కోసిన బెండకాయల్ని కర్రీ చేశాక టేస్ట్ ఎలా ఉందో చెప్తాను అన్నాను కదా, చాలా బాగుందండి। కాకపోతే నేను ఫస్ట్ టైం పండించడం వండటం కూడా రెడ్ బెండని,
మనకి की చూడడానికి ఇలా రెడ్ కలర్ లో ఉన్నాయి కానీ మనం ముక్కలు కట్ చేసి పొయ్యి మీద తాలింపులో వేసిన తర్వాత అవి మగ్గి కొద్ది కూడా నార్మల్ బెండకాయ ఎలా ఉంటుందో ఆ కలర్ లోకి మారిపోయాయి అంటే గ్రీన్ కలర్ లోకి వచ్చేసిందండి కర్రీ మొత్తం ఈసారి అయితే పచ్చిమిర్చి ఒకటి రెండు కాయలే కానీ దొరకలేదండి చిన్న మొక్కలే కదా ముందు ముందు హార్వెస్ట్ లో మనకి ఎక్కువ పచ్చిమిర్చి కోసుకోవచ్చు బీరకాయలు కోసుకుందాం బీరపాదులు ఇంకా లాస్ట్ కొచ్చేసాయండి అందుకని చిన్న చిన్న కాయలే కాస్తున్నాయి ఇంకెంతకు మించి ఉంచినా మళ్ళీ అదగవండి అందుకని కోసేస్తున్నాను ఇక్కడ బెండకాయలు ఉన్నాయి కోస్తున్నాను ఒక ముక్క అయినా సరే పక్క నుంచి చక్కగా ఎక్కువ కొమ్మలు వచ్చి మనం కోసినప్పుడే ఎక్కువ కాయలు దొరుకుతాయండి ఒక 5-6 కాయలు పైనే దొరుకుతాయి ఒక్క చెట్టుకి ఇంకా ఇక్కడ గుత్తి వంకాయలు ఉన్నాయండి కోస్తాను ఇది సంవత్సరంన్నర నుంచి ఉంటుందండి మొక్క ఎప్పుడూ కూడా డిసాపాయింట్ చేయకుండా ఎన్నో కన్న కాయలు దొరుకుతనే ఉన్నాయి ఇవన్నీ నేతి బీర పిందలండి ఒక్క చోట ఎక్కువ పిందలు పడ్డాయి నెక్స్ట్ హార్వెస్ట్ కవి రెడీ అవుతాయి అలాగే ఇక్కడ బీన్స్ కూడా ఉన్నాయి ఇంకా కాకరకాయలు కోసుకుందాం కాకరకాయలు కూడా కాయటానికైతే ఎక్కువే దొరుకుతున్నాయి కానీ చిన్న సైజు లోకి వచ్చేసాయండి ఎరువులు పోషకాలు వేసినా సరే ఎందుకనో పెద్ద సైజు లోకి రావట్లేదు ఒకవేళ కంటిన్యూస్ గా వర్షాలు పడటం వల్ల మట్టిలో ఉండే సారమంతా పోవటం వల్ల మరేమోనండి కానీ కోసిన ప్రతిసారి కూరకు సరిపడా కాయలు దొరుకుతున్నాయి ఇక్కడ చెట్టు చుక్కుడు ఉన్నాయండి కోస్తున్నాను ఇవి కొత్తగా పెట్టిన చెట్టు చుక్కుడండి లాస్ట్ టైం పెట్టిన చుక్కుడు కాయలకిను ఇప్పటికి ఏంటంటే తేడా కాయలైతే చాలా లావుగా పెద్ద సైజులో వచ్చాయి పువ్వులు కూడా పర్పుల్ కలర్లో వస్తున్నాయండి లాస్ట్ టైం అయితే వైట్గా ఉండి కొంచెం చిన్న సైజులో ఉండేవి కాయలు కాకపోతే అసలు చాలా లావుగా ఉన్నాయండి కాయలైతే మాత్రం టేస్ట్ కూడా చాలా బాగుందండి లాస్ట్ హార్వెస్ట్ వీడియోలో కోసినవి వండాను ఈ చెట్టు చుక్కుడిని చిన్న సైజు గ్రో బ్యాగ్స్లో వేశానండి పర్ఫెక్ట్గా సరిపోయాయి పెద్ద పెద్ద కంటైనర్స్ లేకపోయినా సరే కొంచెం ఒక 10 అంగుళాలు పొడవు అలా ఉండే కంటైనర్లు అయినా సరే పర్ఫెక్ట్గా సరిపోతాయి అవి కంటైనర్స్ లేకపోయినా బ్యాగులు అయినా సరే చాలా బాగా పెరుగుతాయి చెట్టు చుక్కుడు నేను లాస్ట్ టైం కూడా యూరియా సంచితో గ్రో బ్యాగ్స్ కొట్టి వాటిలో వేశానండి చాలా బాగా కాసాయి ఎక్కువ రోజులు కాసాయి కూడా ఇది కూడా పర్పుల్ బీన్స్ పాదేనండి తీగలు పైకి పాకాయి పూత కూడా స్టార్ట్ అయింది ఇది లాస్ట్ టైం పెట్టిన చెట్టు చుక్కుడండి అక్కడక్కడ కాయలు దొరుకుతున్నాయి బట్ కాపు అయితే చాలా వరకు తగ్గిపోయింది నేతి బీర ఇక్కడ ఇంకొక కాయ ఉందండి కోస్తున్నాను ఇక్కడ కొంచెం గోరు చుక్కుడుగాయలు ఉన్నాయి
వాటర్ క్యాన్లో పెట్టాను ఈ మొక్కల్ని. చాలా రోజుల నుంచి కూడా బాగా కాస్తున్నాయి, కాకపోతే కాపు ఇంకా వీటిది అయిపోయింది, కొత్తగా మళ్ళీ పెట్టాలి. చిన్న మొక్కలు ఉన్నాయండి కింద పెట్టినవి, ఇంకా పూత స్టార్ట్ అవ్వలేదు. ఇక్కడ కింద తెల్ల వంకాయలు ఉన్నాయండి. ఇక్కడ బెండకాయలు ఉన్నాయండి, కోస్తున్నాను. మొన్నే కోసాను బెండకాయలు, ఇంకా రోజు విడిచి రోజు కోసేయాలి కదా. రెండు మూడు సార్లువి కోసినవి కలిపి వండుతున్నానండి కర్రీ. ఇక్కడ టొమాటోలు ఉన్నాయండి, వాటర్ క్యాన్లో పెట్టాను. లాస్ట్ హార్వెస్ట్లో కూడా కొన్ని టొమాటోలు కోసానండి. కొత్తగా కొన్ని మొక్కలు పెట్టాను. శీతాకాలం అయితే టొమాటోలు బాగా కాస్తాయి, ఇంకా రైనీ సీజన్ అయిపోతుంది కదా, శీతాకాలం మనకి టొమాటోలు గార్డెన్లో ఎక్కువగానే దొరుకుతాయండి. కొత్త మొక్కలు కూడా చాలా హెల్తీగానే పెరుగుతున్నాయి. ఈరోజు మన గార్డెన్లో దొరికిన కూరగాయలండి, కొత్తగా పర్పుల్ బీన్స్ యాడ్ అయ్యాయి. ఆనపకాయలు అయితే హైలైట్ అండి, ఎక్కువ దొరికాయి. మొన్న సండే రోజు మన గార్డెన్లో హార్వెస్ట్ చేశానండి, నాలుగు రోజులకే మళ్ళీ ఇంత పెద్ద హార్వెస్ట్ బాగా దొరికాయండి ఈసారి కూరగాయలు అయితే. గార్డెనింగ్ చేసుకునే ప్రతి ఒక్కరికి కూడా హార్వెస్ట్లేనండి నిజమైన ఆనందం. చిన్న ప్లేస్ ఉన్నా సరే కొద్దిపాటి మొక్కలైనా పెంచడానికి ట్రై చేయండి. గార్డెనింగ్ చేయడంలో ఉన్న హ్యాపీనెస్ని మీరు అందరూ కూడా ఎంజాయ్ చేయాలి. ఇదండి ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్స్ అండ్ కామెంట్సే నాకు మంచి మోటివేషన్. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి.